దువ్వాడ శ్రీనివాస్, వైసీపీ లీడర్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. కటౌట్ చూసి కామ్ గోయింగ్ అనుకోవడానికి వీలే లేదు. పేలడానికి సిద్ధంగా ఉన్న డైనమైట్ లా ఉంటారు. ఎప్పుడు విపక్షాలను రఫ్వాడించే దువ్వాడ శ్రీనివాస్ తో అతని సతీమణి ఎలా ఆడుకోబోతున్నారో మీరే చూడండి. హలో, నమస్తే, నేను మీ సాదియా జాఫర్. సో ఈరోజు మా గెస్ట్ ఎవరు అనుకుంటున్నారు? ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు గారు అండ్ వాళ్ళ వైఫ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నమస్తే సార్. నమస్తే. సో ఈ ప్రోగ్రామ్లో మీరు సార్ని ఇంట్రోడ్యూస్ చేయాలి. ఓకే. ఏమనుకోని మ్యారేజ్ నాతో మీరు డిసైడ్ అయ్యారు? ఒప్పుకున్నారు. నా ఆశయాలు, నా ఆలోచనలు రాజకీయంగా, వ్యాపార పరంగా కావచ్చు, నేను ఏదనుకున్నా ఆ నిర్ణయానికి అంగీకరించి ఉంటావని నమ్మే నేను వివాహం చేసుకున్నారా? ఒక్క మాట నేను చెప్పొచ్చమ్మా, మ్యారేజ్ నేను చేసుకున్నాను, ఆయనకి ఆయన నాకు చేసుకున్నాను. ఎందుకంటే నేను ఇంట్రెస్ట్, నాది యాక్చువల్గా ఇష్టపడి చేసుకున్న మ్యారేజ్. ఇది పేరెంట్స్ ఇంట్లో యాక్సెప్టెన్స్ అయితే మా ఇంట్లో అయితే కొద్దిగా రిస్ట్రిక్షన్గా రాలేదు, ముందుగా యాక్సెప్ట్ చేయలేదు. రిలేషన్ కాబట్టి జరిగింది, చుట్టూ ఫ్యామిలీ రిలేషన్ కాబట్టి, ఇంటికి రావడం కాబట్టి. నేను శ్రీని గారిని ఫస్ట్ టైం చూసినట్లు ఉన్నా, వాళ్ళ సెక్యూరిటీస్ వాళ్ళకున్న ఎలా దూరిపోవాలో అందులో ఓన్ రిలేషన్ కదా, ఎవరు దూరే ఛాన్స్ లేదు, ఇంటికి వచ్చే ఛాన్స్ ఎవరికి లేదు. ఓన్లీ రిలేటివ్స్ కాబట్టి ఇష్టపడి, ఓన్లీ రిలేటివ్స్. ఫస్ట్ టైం నేను చూసింది అట్ ద ఏజ్ ఆఫ్ ఇంటర్మీడియట్, ఆ టైంలోనమ్మా. నాకు ఎలాగైపోయిందంటమ్మా, వస్తున్న ప్రతి ఇన్సిడెంట్ని, నెక్స్ట్ ఇన్సిడెంట్ ఏట్ అవుద్ది అనేది నాకు ఊహ కందేది కాదు. నేను అంత ఆలోచించేదాన్ని కాదు. ఇంకా టీవీ లేదు, బయట ప్రపంచం లేదు, ఆకాశం ఏటో తెలీదు, భూమి ఏటో తెలీదు, అది కోమలోకి వెళ్ళిపోతానేటో అన్నంత సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేశాను. అయితే నాకు అవి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదు కదా, ఎప్పుడు నేను బై బర్త్ నేను ఎప్పుడు చూడలే. ఒకసారి ఫేస్ చేశాను చాలా ఎక్కువ, కాకపోతే ఆయనకి ఇబ్బంది పెట్టకూడదు అని నేను కవర్ చేసేదాన్ని. ఆయన మాకు ఎప్పుడు లోడ్ చేయలేదు, దానికి సంబంధించి ఎప్పుడు చేయలేదు. బాధపడ్డాం, చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం. శ్రీని గారు పాలిటిక్స్కి వెళ్ళిపోయి బయటికి వెళ్ళేవారు, నైట్ వచ్చేవారు, చాలా లేట్ నైట్ వచ్చేవారు. పిల్లల మీద షేడ్ పడకూడదు కదా, పిల్లలకి హర్డిల్స్ ఏమైనా తెలిస్తే హర్ట్ అవుతారు కదా. వాళ్ళు కూడా చాలా చిన్న ఏజ్, చిన్న ఏజ్, ఒక పాప 3rd, 4th, ఇంకొక పాప 7th, 8th. ఆ టైంలో ఇన్సిడెంట్స్ నేను పిల్లలకి చూస్తానా, ఇవన్నీ ఏ రోజు డే టు డే ఎలా బిహేవ్ చేయాలా దాన్ని చూసుకొని వెళ్ళేదాన్ని అంతే తప్ప నేను రేపు ఏం జరుగుద్ది, ఎల్లుండి ఏం జరుగుతుంది. ఇంకా శ్రీని గారు దీని మీద కాన్సన్ట్రేషన్ తగ్గించేసేదాన్ని, పొలిటికల్ కాన్సన్ట్రేషన్ తగ్గించేసేదాన్ని. నా లైఫ్ సర్వైవల్ కోసం నేను ట్రై చేసేదాన్ని. శ్రీని గారు జైల్లో చాలా రోజులు ఉండడం, శ్రీని గారు ఏది కూడా మాకు చెప్పేవారు కాదు, విషయం ఫ్యాక్ట్ చెప్పేవారు కాదు. ఒకవేళ మేము అడిగితే దాన్ని మేము ఎక్కడ బాధపడతామేటో, మేము ఎక్కడ సింపుల్ ఇష్యూస్ కిందలాగా చెప్పేవారు. మాకు మాత్రం చాలా లాంగ్ టైమ్, 1 month అవుద్దా, 2 months అవుద్దా ఇలాగా మేము చూసేవాళ్ళం, ఎప్పుడు వస్తారా ఏం వస్తారా. ఆఖరికి నేను వెళ్ళాను శ్రీని గారి దగ్గరికి, నేను వెళ్ళాను శ్రీని గారి దగ్గరికి వెళ్ళి నేను జైల్లోకి వెళ్ళి ఏడ్చాను. ఏడ్చి చాలా ప్రాబ్లం చెప్పాను, కానీ ఏం చేయలేదు. అలాగుంటే సర్వైవల్ ఎలాగ అవుద్దని చూసుకున్నాను తప్ప పాలిటిక్స్ వదిలేశాను.
నీకు నాయన ఏమైనా చేసుకుంటే చేసుకోను, కానీ నాకు పిల్లలు ఫస్ట్ నేను చేయలేనని తప్పుకున్నాను. తప్పుకొని శ్రీన్ గారు స్ట్రగుల్ అయ్యారు, పొలిటికల్గా బాగా స్ట్రగుల్ అయ్యారు. నేను పిల్లలు ఫ్యామిలీ అని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఉండిపోయాను. పాలిటిక్స్ నాకు ఒరిజినల్గా ఐమ్ పొలిటికల్ ఫ్యామిలీ అండి. పొలిటికల్ డాడీ ఇప్పుడు ఇంత రిస్కి పాలిటిక్స్ లేవు, డాడీ టైంలో ఇంత లేవు. మేము కూడా పొలిటికల్ ఫ్యామిలీయే, కానీ నాకు జెడ్పీటీసీ అంటే ఏమో తెలీదు, ఎంపీటీసీ అంటే ఏమో తెలియదు, అవుట్ సైడ్ ఎడ్యుకేషను. సడన్గా మ్యారేజ్ అయ్యాక ఈయన బిజినెస్, శ్రీన్ గారు మైన్స్లో మంచి పొజిషన్కి వెళ్తున్న టైము, హ్యాపీగా నేను ఎక్కడో వైజాగ్లో సెటిల్ అవుతాను అనుకున్నాను. కానీ ఇలా రిజర్వేషన్ రావడం, ఆయన ఇంట్రెస్ట్ చూపించడం, నేను పాలిటిక్స్లోకి రావడం జరిగింది. మరి అలాగా అనుకోకుండా ఆయన ఎంటర్ అయ్యారు. పిల్లలకి ఏం తెలియదమ్మా, పిల్లల మీద ఇప్పుడు కూడా ఇంపాక్ట్ నేను పెట్టలేదు. అన్నీ నేను కూడా పిల్ల ఆయన శ్రీన్ గారు ఎలాగైతే కొన్ని నా దగ్గర చెప్పేవారు కాదు, పిల్లలకు కూడా నేను చాలా వరకు చెప్పేదాన్ని కదా. నా మీద కూడా అరెస్ట్ చేయరు, నాకు కేసెస్ పెట్టారమ్మా. నేను జైల్లో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ రోజు శ్రీన్ గారు ఉన్నారు కాబట్టి మాకు మంచిగా బార్ అంతా సపోర్ట్ చేశారు. అంటే నాకు స్టేషన్లో పెట్టారు, ఓవర్ నైట్ నాకు బెయిల్ ఇచ్చేసారు. అంటే నన్ను అరెస్ట్ చేయడంలో తప్పు లేదు, నేను ఎందుకంటే పోలీస్ పవర్ ప్లాంట్ ఉద్యమాలు చేశాను. ఆ ప్లాంట్ అక్కడ నిర్మాణం జరగటానికి వీల్లేదు, రైతులకు నష్టం జరుగుతుంది, మత్స్యకారులకు నష్టం జరుగుతుంది, ఇన్లాండ్ ఫిషర్మెన్ స్వదేశీ మత్స్యకారులకు నష్టం జరుగుతుంది. అది స్వాంప్ ల్యాండ్, అక్కడ అలాంటి కర్మాగారాలు పెడితే ప్రజలందరూ ఇబ్బందులు పాలవుతారు అన్నది నా కాన్సెప్ట్. ప్రజలందరూ దాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వాళ్ళతో నేను ఉండి చేశాను. అన్ని పొలిటికల్ పార్టీస్ ఆల్ లీడర్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్లాంట్, నేను ఒక్కడనే ప్రజల పబ్లిక్ ఫేవర్లో ఉండి యుద్ధాన్ని చేశాను. దానిలో నాకు తెలుసు అరెస్ట్ చేస్తారని తెలుసు, కేసులు పెడతారని తెలుసు, జైల్లో పెడతారని తెలుసు, ఏదో ఒకరోజు పోలీస్ ఫైరింగ్ పెడతారని కాలుస్తారని తెలుసు, నా మీద ఫైరింగ్ ఆర్డర్స్ ఉన్నాయని నాకు తెలుసు. ఏ మూమెంట్లోనైనా ఆ యాజమాన్యాలు కూడా నన్ను చంపుతామని బెదిరించారు. వైజాగ్లో ఒకసారి ట్రై చేశారు, ఆంధివే నేను వస్తున్నప్పుడు ఒకసారి ట్రై చేశారు వెళ్తున్నప్పుడు. అలాగే ఒకసారి డైరెక్ట్గా పోలీసుల్ని ఇంటికి పంపించి ఓ 200 మంది పోలీసులు ఇంటి చుట్టూ సరెండర్ చేసేసి ఇల్లు దాటి డోర్ దాటి బయటకు వస్తే కాల్ చేస్తామని కూడా చెప్పి అరెస్ట్ చేశారు. ఇవన్నీ ఇన్సిడెంట్స్ నాకు తెలిసినవే, తెలియనివి కావు, కానీ అవన్నీ ఇంట్లో చెప్పకూడదు అని అనుకున్నాం. కానీ నేను చేసిన ఇన్సిడెంట్లో నన్ను అటాక్ చేయాల్సింది, ఫ్యామిలీని అటాక్ చేయడం వాళ్ళు చేసినటువంటి ద్రోహం, తను కూడా ముద్దాయిం చేయడం, ఊరికే సంబంధం లేనటువంటి ఇన్సిడెంట్, సంబంధం లేని కేసులు పెట్టి మాకు ఆ కంప్లైంట్ దారి ఎవరో కూడా తెలియదు, అలాంటి కేసులు పెట్టి ఆ కేసుల్లో తనని ఇన్వాల్వ్ చేసి అరెస్ట్ చేయటం. ఆ రోజు నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టారు కాబట్టి ఏ స్థితిలో బెయిల్ రాదు, 2-3 డేస్ అనే పడుతుంది. నన్ను జైల్లో పెట్టి జైల్లో పెట్టేసినారు, తన్ని కూడా ఇంకా జైలుకి షిఫ్ట్ చేయాలి. ఈ టైంలో బార్ అంతా సపోర్ట్ చేసి బెయిల్ వచ్చేటట్టు ఇది అన్యాయం, ఆ కేసుకి ఈమెకి సంబంధం లేదని చెప్తే జడ్జి గారు బెయిల్ ఇచ్చారు, ఆమెకి ఇచ్చారు, నాకు తర్వాత ఇచ్చారు, తనకు ముందు ఇచ్చారు బెయిల్. మాకు ఎలా అంటే 24 గంటలు పాలిటిక్సే జీవితం అయిపోయింది. అలా అని అధికారం ఇప్పుడు చూడలే, ఇప్పుడు కూడా మా జీవితంలో ఆల్మోస్ట్ వాళ్ళు 1983 రామారావు గారు పెట్టిన తర్వాత, పార్టీ పెట్టిన తర్వాత 86లో వీళ్ళ ఫాదర్ ఎంపీపీ అయ్యారు, తర్వాత నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, తర్వాత 2004లో తిని పోటీ చేశారు, తర్వాత నుంచి నేను 3 సార్లు పోటీ చేశాను, ఎంపీగా కూడా కంటెస్ట్ చేశాను, ఇన్నిసార్లు కూడా మేము ఓడిపోయాం గెలవల. ఒక మా మీద పోటీ చేసిన మా ప్రత్యర్థులు ఎవరంటే కింజరాపు ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు. వాళ్ళ ముందు మా పరిస్థితులు ఎలా ఉండేవంటే మామగారు పోటీ చేసేటప్పుడు కూడా ఆయన కొంచెం హుందాగా ఆ జమీందారీ సిస్టంలో వెళ్తుండేవారు, నేను అలా కాదు. దీన్ని వాళ్ళని అటాక్ చేయాలంటే కొంచెం స్పీడ్గా వెళ్ళాలి, వాళ్ళ స్వభావానికి తగినట్టు మనం కూడా ఇక్కడ పని చేయకపోతే మన రిజల్ట్ రాదు అని నేను కొంచెం గట్టిగా కష్టపడేవాడిని. అప్పుడు దాని మీద వాళ్ళు నేను టార్గెట్ పెట్టడం మొదలుపెట్టారు. మా వాళ్ళు చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ దగ్గర ఫైరింగ్ ఓపెన్ చేస్తే వాళ్ళ పోలీసు వాళ్ళ మీద విడిచిపెట్టే పోలీస్ తోటాలకు ముందు నేను ఉంటానని చెప్పాను. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసి అక్కడ మీరు ఫైరింగ్ చేస్తే రాంగ్ అవుద్ది, మీరు ఫైరింగ్ చేయనంటేనే నేను అరెస్ట్ అవుతానన్నాను. అప్పుడు వాళ్ళు మాట ఇచ్చారు,
మేము ఫైర్ చేయము, మీరు అరెస్ట్ అయిపోతే గొడవ ఉండదు కదా అన్నారు. సరే గొడవ ఉండదు, వీళ్ళు ఫైర్ చేయరు అనుకున్నాను, నమ్మాను. బయటకు వెళ్ళి చెప్పారు వద్దు గన్స్ డౌన్ చేయండి, ఆయన అరెస్ట్ అయిపోయాడు అని చెప్పారు. నన్ను అరెస్ట్ చేసి జీప్లో తీసుకెళ్ళిపోయారు, జైల్లో పెట్టేశారు. జైల్లో పెట్టిన 22 ఫిబ్రవరి 2011 జైల్లో పెట్టారు, 25 ఫైరింగ్ ఓపెన్ చేశారు. పోలీస్ బాష్పవాయులు గ్రామాల్లోకి బళ్ళతో వెళ్ళిపోయారు, బాష్పవాయులు విడిచిపెట్టేసి ప్రజల్ని అటాక్ చేసేసి వందలాది వేలాది మంది ప్రజల్ని తరిమి తరిమి కొట్టి కాల్చిపెట్టేశారు ముగ్గురిని. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో నన్ను అరెస్ట్ చేసి అదే చేశారు. మన చేతుల్లోనే ఏం లేదు కదా, మనం ఏం ఆలోచించడానికి ఏం లేదు, అలాగే వెళ్ళడమే. సెక్యూరిటీ పెంచడానికి, సెక్యూరిటీ మీద ఎంతకాలం ఆధారపడతాం? సెక్యూరిటీ మనకంటూ ఒక ధైర్యం ఉండాలి, నమ్మకం ఉండాలి తప్ప. నాకు నా సెక్యూరిటీ అంటే నా కార్యకర్తలే. ఏమదృష్టమో నాకు తెలియదు, కానీ నేను 25 సంవత్సరాల్లో పనిచేసిన తీరులో నాకంటూ ఒక టీం తయారయ్యారు. ఒక అంటే హ్యూమన్ బాంబ్స్ లాంటి టీం ఒకటి మనకున్నారు. అంటే నేను అలా పోల్చుతున్నాను అనుకోండి, అనుకోకండి, అంత మరణాయుధాలు అంటే నాకు ఉన్నారు టీం. దేనికైనా సిద్ధం, ఏ రాత్రి అయినా ఏ పగలైనా నిలబడే వాళ్ళు ఉన్నారు. రాజశేఖర రెడ్డి పోవటం వల్ల ఒక్క వ్యక్తి మరణించే వాళ్ళ ఈ రాష్ట్రమే విడిపోయింది. ఎలాగో మా జీవితాలు కూడా సర్వనాశనం అయిపోయినాయి. మాకు పెద్దకి పోయినాడు, ఇంట్లో టీవీ చూస్తూ కుమిలి కుమిలి ఏడ్చాం. మా ఇంట్లో మనిషి పోయినట్టు అంత బాధపడ్డాం. అరే ఈ మనిషి పోయినాడు, ఇలాగ ఉండుంటే ఒక ధైర్యం భూమి మీద, ఏ టైమైనా మాకు చెప్పుకోగలం అన్న ధైర్యం. ఆ మనిషి పోయాడు, పోయిన తర్వాత ఇంకెవరు లేరు. జగనన్న నేను అన్య ఉద్యమాల్లో నా తీరును చూసి, నా తాలూకా అటాక్ను చూసి నచ్చారో, లేకపోతే నాకు ప్రజల్లో ఉండే గౌరవాన్ని చూసి ఇష్టపడ్డారు, లేకపోతే నేను ఇన్నిసార్లు పోయాను ఈ శ్రీనివాస్ లాంటి మన పార్టీకి ఉండాలని అనుకున్నారు, ఆయన నుంచి నాకు కబురు వచ్చింది, సంతోషంగా వెళ్ళాను. నాన్నతో తిరిగిన వాడినే కదా ఆ కుటుంబంతో, నాకు ఒక రోజా 2 రోజుల వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి మాకు ఆ ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఉంది. సో ఇది ఇంతకన్నా గోల్డెన్ ఛాన్స్ లేదని అన్న దగ్గరికి వెళ్ళాను. అన్న పార్టీలో జాయిన్ చేశారు. ఇచ్చిన రోజు జాయిన్ అయిన రోజే నాకు కొన్ని మాటలు చెప్పారు. నేనున్నాను అని చెప్పారు, ఎల్లప్పుడూ నేనున్నాను సీను అని చెప్పారు. ఈరోజుకి అదే. ఇవన్నీ నా జీవితంలో నాకు తెలిసి 25 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో, వాళ్ళ కుటుంబంతో కూడా పోల్చుకుంటే 35 48 40 సంవత్సరాల ఈ మా మామగారి నుంచి నా వరకు ఉన్న చరిత్రలో మొట్టమొదటిసారిగా మేము ఊపిరి పీల్చుకుంటున్న రోజులు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే. ఆయన వల్లే మేము ఈరోజు ఇలా ఉండగలిగాం. మొదటిసారిగా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు కొంచెం జీవితంలో మార్పు వచ్చింది ఇన్ని సంవత్సరాల కష్టాల తర్వాత. ఫైనాన్స్ అనేది మెయిన్ రోల్ కాదమ్మా, అప్స్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కరికి మనిషికి వస్తాయి. కానీ వాళ్ళు పెట్టిన టార్చర్, మా ఇంటికి ఒక చిన్న మనిషి వస్తున్నాడన్నే వాడు ఎందుకు వెళ్ళాడు అని, వాడు రేషన్ కార్డు కట్ చేసాడు, వాడు ఫ్యూచర్ మెంటారు, అలాగా మమ్మల్ని లోన్లీ చేసి. నేను ఇలాగే చైర్లో కూర్చుని ఒక 2 సంవత్సరాలు చైర్లో ఒక్కడిని కూర్చునేవాడిని, ఒక్కడు. నాకు ఇంతమంది ప్రాణం పెట్టినటువంటి వ్యక్తులు కొంతమంది తప్ప, మొండోళ్ళు తప్ప, మూర్ఖత్వంతో నాతో ఉండిపోయిన వాళ్ళు తప్ప చాలామంది మా ఇంటి వరకు రాలా, మా ఏరియాకి రాలా. భయం, నువ్వు అక్కడికి వెళ్ళావు, వాళ్ళ ఇంటి ముందే మా ఇంటి ముందే కొంతమంది టీడీపీ పీపుల్ ఉన్నారు, వాళ్ళ ద్వారా సమాచారం తెలుసుకొని స్పైసింగ్ పెట్టుకుని మా వాళ్ళ మీద అటాకింగ్స్. లైఫ్ థ్రెట్ అన్నారు కదా, ఇంకా ఉందని? లైఫ్ థ్రెట్ అయితే ఉంది, ఎప్పుడు ఉంది లైఫ్ థ్రెట్. చూశాను, సూపర్, ఎక్స్ట్రీమ్లీ సూపర్, సూపర్లీ సూపర్. పటేల్ నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్. ఎందుకంటే నాకు పెద్ద ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. నాకు రోల్ మోడల్ పెద్ద ఆయన. ఆయన సినిమాలు కానీ ఆయన రాజకీయ జీవితం కానీ చాలా అన్నది చేయటం, మాట మీద నిలబడటం, ఆయన స్టోరీస్ అని నాకు ఇష్టం. చిన్నప్పుడు నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్గా ఆయన పార్టీలోకి వచ్చేసారు, కానీ ఆ చిన్నప్పుడు చూసిన సినిమాల ప్రభావం నా మనసు మీద ఉంది. సో ఆ ప్రభావంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ అంటే కూడా ఆయన లాంటి ముఖ కవళికలతో కనబడే వ్యక్తి కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఏ వచ్చినా సరే ఖచ్చితంగా చూస్తాను. ఆ సినిమా హిట్ ఆ ఫెయిల్యూర్ అని నాకని అవసరం, చూస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాదే జాఫర్ ఛానల్ అండ్ కింద బెల్ ఐకాన్ కూడా నొక్కండి.